బాగున్నావు సార్ చూడొచ్చు. ఏదో చెప్పండి సార్. బాగుంది బాహుబలి రేంజ్, బాహుబలి రేంజ్ లో ఉంది సూపర్. సినిమా మాత్రం కేకలా ఉంది, మామూలు లేదు. సినిమా మాత్రం ఎగ్జాక్ట్లీగా ఉంది. సినిమా సూపర్ ఉందన్నా. సినిమా మాత్రం రొటీన్గా లేదు. సినిమా అయితే అన్ని రొటీన్ స్టోరీలు ఈ మధ్యలో వచ్చినాయి, అన్ని రొటీన్గా ఉంది. కానీ సినిమా మాత్రం ఆ వెరైటీ ఉంది. హిట్ బింబిసారా సూపర్ హిట్. కేక బాగుంది, గ్రాఫిక్స్ బాగున్నాయి, స్టోరీ పరంగా ఖచ్చితంగా చెప్పి స్టోరీ లెక్క అయితే బాగుంది. ఖచ్చితంగా ఆ విధానం బాగుంది అన్నమాట. మనం జరిగి చూసి వేసిన ఏది బాహుబలి అంత కాదు, కానీ లెక్క మన జీవితం అలాగే కదా జరుగుతుంది. సూపర్ పాప కోసం బాగా కష్టపడ్డాడు. సూపర్ అండి, బాగుంది సార్ సినిమా. అంటే ఏంటి అసలు బింబిసారా అంటే ఇది చూస్తే బాగుంటుంది సార్, చూస్తే అని చెప్పి చూస్తే స్టోరీ పరంగా బాగుంది, చూస్తే బాగుంటుంది. అంటే ఇది పాతకాలం సంబంధించిన పాతకాలానికి ఇప్పుడు జనరేషన్ మిస్ అయ్యి చూపించేస్తే సినిమా అంతా. అంటే ఫస్ట్ చాలా బాగుంది, గ్రాఫిక్స్ కానీ అంతా బాగుంది. అంటే పాటల పరంగా కానీ ఫైట్ల పరంగా కానీ ఫైట్లు బాగున్నాయి సార్. సాంగ్స్ కూడా డల్ అయ్యాయి అంతే. థ్యాంక్ యూ సార్. సినిమా బాగుంది అన్న, ఎక్సలెంట్, బాగుంది. చూడొచ్చు సార్, బాగుంది ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు చూడొచ్చు. బాగుంది అమ్మ ఆడవాళ్ళకి నచ్చింది సినిమా, బాగుంది, చాలా బాగుంది. లేదు లేటెస్ట్ ఉంది. జై బింబిసారా సూపర్ సినిమా, బ్లాక్ బస్టర్ సూపర్. జై ఎన్టీఆర్ బాగుంది, బాగుంది సినిమా, బాగుంది బాగుంది. కళ్యాణ్ రామ్ సినిమాలో ఇది ఒక హైలైట్. దీనికి పోలికలు, దానికి దీనికి సంబంధం లేదు. ఈ ఓవరాల్ చూస్తే చాలా బాగుంది, బాగుందండి సినిమా, చాలా బాగుంది, ఎక్సలెంట్, బాగుందండి, పర్లేదు, బాగానే ఉంది. చూడొచ్చు బాగుంది అన్న, కళ్యాణ్ రామ్ యాక్టింగ్ సూపర్, ఫ్యామిలీ ఆడియన్స్ సూపర్ చూడొచ్చు, క్లారిటీగా సినిమా బాగానే ఉంది సూపర్. అంటే కళ్యాణ్ రామ్ కెరియర్ బాగానే ఉంది, బిగ్గెస్ట్. అంటే ఇదేంటి మామూలుగా ఇప్పుడు జనరేషన్ సంబంధించింది అంటారా, లేదంటే సోషల్ టైప్ అంటే మగధీర ఈ టైప్లో ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు చూడొచ్చు, బాగుంది బాగుంది సూపర్. కాలర్ ఎగరేసుకున్న తిప్పే సినిమా హిట్ సూపర్ హిట్, బంపర్ హిట్. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు చూడొచ్చు, చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ ఇప్పుడుదా చేసిన మూవీలో ఇదే బెస్ట్ మూవీ. అమ్మ ఆడవాళ్ళకి బాగుందండి. అంటే పాప గురించి ఎక్కువ అంటున్నారు కదా, పాప గురించి బాగుంది. అంటే ఎక్కువ స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ బాగుంది. తర్వాత అధికార ఉన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎలా జరుగుతుంది అంటే అధికారులు లేనప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఈ దానికి మాకు మాకు మధ్య ఉంటే తర్వాత ఇష్టం జరుగుతుంది. బాగుంది బాగుంది.